వరంగల్ తూర్పు నియోజకవర్గం. నన్నపటి నరేందర్ మీ ప్రియ శిష్యుడు, కాంగ్రెస్ కొండా సురేఖ మీ ప్రియ శిష్యురాలు, అట్లాగే వై ప్రదీప్ రావు గారు, వీళ్ళు కూడా బహుశా మీ శిష్యుడే. అట్లేం లేదండి, ఇప్పుడు 2014లో నేను యాక్చువల్గా సురేఖ గారికి మనం చేయడం కూడా జరిగింది. ప్రదీప్ రావు గారు నాకు సన్నిహితులే. నన్నపల్లి నరేందర్ గారు గత 10 ఏళ్ళ నుంచి అట్లేం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆ గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను వీరి కోసం నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను నా నోటి నుంచి కూడా కొంచెం నేను నెగిటివ్ అనే ప్రయత్నం చేయనండి అని కూడా మీ గతంలో చెప్పాను. కానీ బిఎస్ గారు అంటే ఊరుకోరు, ఆయన ఏదో ఒక తిరకాజు పెడతాడు కాబట్టి నేను అన్నాను, తూర్పు ఒకటి చెప్పకండి నాకని అన్నాను. అయినా కూడా నేను తూర్పు ఇక్కడ పెట్టి కెమెరా కూడా పెట్టి నన్ను అయితే మీరు లాగుతున్నారు సరే కాపు ద్వారా. అంటే మీరు నేను కూడా వరంగల్ వాస్తవ్యుండి కావడం, సో ముగ్గురికి ముగ్గురిట్లలో నేను ఎవరికి ఓటేయాలో నేను కూడా నిర్ణయం చేసుకోవాలి. ప్లస్ ముగ్గురి జాతకాలు హారోస్కోప్స్ నాకు తెలుసు కాబట్టి నేను డీటెయిల్గా ఒక్కొక్కరిది నేను బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నపై నరేందర్ గారి హారోస్కోప్ ఏదైతే ఉందండి, వారిది చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రైట్ హారోస్కోప్. వారికి కుజుడు శని చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఆకస్మికంగా అదృష్టం అంటే నరేందర్ గారిదండి. లక్ అంటేనే ఈయన పేరు చెప్పేసుకోవాలి, లక్ అంటే ఈయన పేరు చెప్పేసుకోవాలి. ఎందుకంటే వెతుక్కుంటూ వస్తుంది ఈయనకి లక్, ఎందుకంటే ఆ కుజుడు ఆ శని అంత స్ట్రాంగ్ ఉంటారు. ప్లస్ వారి హై వాళ్ళ వైఫ్ హారోస్కోప్లో కూడా మెహర్వాణి గారి జాతకంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పర్టికులర్ ఆఫ్ పాయింట్. సురేఖ గారి జాతకానికి వస్తే వీరిది మేషరాశి భరణీ నక్షత్రం, చాలా స్ట్రాంగెస్ట్ హారోస్కోప్ ఇది. అది అష్టమాలికా యోగం అని నా 20 సంవత్సరాల జ్యోతిష్యంలో నేను చూసిన అరుదైన కుండలీలలో సురేఖ గారి జాతకం ఒక అష్టమాలికా యోగ జాతకురాలు తను. ఇక్కడ ప్రదీప్ రావు గారి జాతకానికి వస్తే కూడా వారిది కూడా కర్కాటకర పుష్యమీ నక్షత్రం. వారి హారోస్కోప్ కూడా చాలా మంచి హారోస్కోప్. మళ్ళీ ఇక్కడ హారోస్కోప్స్ ఎక్సలెంటే, ముగ్గురికి వ్యక్తిగతమైనటువంటి ఒక బలాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ నియోజకవర్గంలో కూడా ముగ్గురికి కూడా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ నేను అంటే నన్నపై నరేందర్ గారి జాతకంలో ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఆరో ఇంట బృహస్పతి ఉన్నాడండి ఇప్పుడు వీరి జాతకంలో. ఇప్పుడు మన సురేఖ గారి హారోస్కోప్ తీసుకుంటే కూడా దయాకర్ గారి హారోస్కోప్ లెక్కనే 12 ఇంటికి రాహు వచ్చాడు. సో 12 ఇంటికి రాహు వచ్చినప్పుడు ఏమవుతాడంటే మాయ చేస్తాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది అంటే మభ్యపడేయడము, మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మనోళ్ళే అనుకునేటువంటి మభ్యపడేటువంటి అవకాశం కానీ, అయ్యా కొట్టేస్తాం మేము నరేందర్ని ప్రదీప్ రావు దాటుకొని వెళ్ళిపోతామని ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళని కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అది గ్రహాల ప్రకారం, వ్యక్తిగతంగా కాదు, అది కేవలం గ్రహాల ప్రకారం మాత్రమే చెప్తున్నాను. ప్రదీప్ రావు గారి జాతకానికి వచ్చేవరకు అండి చాలా మంచి హారోస్కోప్ అది, నీట్ ప్లెయిన్ హారోస్కోప్ అది. నియోజకవర్గంలో కూడా మంచి పేరుంది ఆయనకి, చాలా సాఫ్ట్ పర్సన్ అతను, పెద్ద కాంట్రవర్సీస్లలో కూడా ఎక్కడ పెద్దగా ఏమి ఉండదు. అయితే ఆయన జాతక ప్రకారం ఏంటంటే కొంచెం ప్రసెంట్ అష్టమ శని ఉంది, ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు సహకరించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. నేను ఈ వీరి విషయంలో కూడా నేను చెప్పాను, టికెట్ విషయంలో కూడా ఇది కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉండొచ్చండి అని కూడా అన్నాను. సరే ఆ గట్టెక్కి మొత్తం మీద అయితే టికెట్ సాధించుకొచ్చుకున్నారు వారు. బట్ అష్టమ శని ఏం చేస్తారంటే ఎంబడి ఉన్న వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు ఆయనని కొంచెం మోసగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. వీరి జాతకంలో ఏంటంటే కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీరికి, నరేందర్ గారికి. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం అర్ధాష్టమ శని నడుస్తుంది. సో బృహస్పతి చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి 3 హారోస్కోప్స్ కూడా మనము దీని ఏమి ఏది కూడా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫైనల్గా అంటే ఫైనల్ వరకు వచ్చే వరకు అంటే కొద్దిపాటి అంటే ఒక వెంట్రుక వాసి ఇదిలో కొంచెం నరేందర్ గారికి ఏంటంటే లక్ ఫీవర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేపు 19th నుంచి వీరికి రవి బలం స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా వీరికి కుజబలం స్టార్ట్ అవుతుంది రేపు 19th నుంచి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఏదైతే నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది, తర్వాత పునర్వాసం ఉంది, ఆ ఓటింగ్ రోజు వీరికి కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 30వ తారీఖు రోజు కూడా వీరికి కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ కూడా కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ద్వాదశ రాహు రోగస్థానంలో కేతు ప్రవేశించాడు. సో కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ శని, ఇక్కడ మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి పాపం వీళ్ళు నిద్రలు కూడా పోకుండా ఈ ముగ్గురు కూడా హెల్త్లను కూడా కేర్ చేయకుండా అయితే బాగా చేస్తున్నారు. అంటే నేను కూడా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక మైనర్ ప్రకారంగా నరేందర్ గారు కొంచెం బయటపడేటువంటి ఒక ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. కానీ ఎవరి జాతకం కూడా తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా. వరంగల్ పశ్చిమ సార్, సో బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ గారు, కాంగ్రెస్ నుంచి రాజేంద్ర రెడ్డి, బీజేపీ నుంచి రావు పద్మ గారు,
ఓకే, మనము లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మనము మాట్లాడుకున్నాం, రాకేష్ శెట్టి గారు రావు పద్మ గారు ఉంటారంటే నేను చాలా నిక్కచ్చిగా చెప్పాను రావు పద్మ గారికే టికెట్ వస్తుందండి అని చెప్పాను. నేను మీరు లేదండి అన్ని సర్వేలు అన్ని కూడా రాకేష్ శెట్టి గారి పేరు అంటున్నాయంటే మీరు చూడండి సార్ బీఫామ్ మాత్రం రావు పద్మ గారి చేతిలో ఉంటుందని కూడా నేను చెప్పాను అండి మీతో. సో ఇక్కడికి వచ్చే వరకు వీరి హారోస్కోప్స్ నాకు తెలుసండి, రావు పద్మ గారిది కన్య రాశి, రాజేంద్ర రెడ్డి గారిది వచ్చేసి తులారాశి, వినయ్ భాస్కర్ గారిది వచ్చేసి అర్ధన నక్షత్రం మిథున రాశి. ఇంకొక విషయం ఏంటంటే మనం గత ఇంటర్వ్యూలో కూడా మనం ఒకసారి మాట్లాడాం, వీరికి ఒక చిన్న చిక్కెవరు ద్వారా ఉంటే జంగవరారెడ్డి గారి ద్వారా ఉండే ఆ చిక్కు. సో ఇప్పుడు ఆ చిక్కుతోటి ఈయన పోరాడేది పెద్దగా ఏం లేదు. సో కాబట్టి అంత వండర్ఫుల్ హారోస్కోప్ అంటే వినయ్ భాస్కర్ గారి హారోస్కోప్ చాలా అద్భుతమైన హారోస్కోప్ అండి, చాలా వండర్ఫుల్ హారోస్కోప్. మీరు ఎన్ని అయినా ఆయనని మీరు నిందలేయండి ఏమైనా చేయండి, చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతూనే ఉంటాడు ఆయన. మేము కూడా ఒక చాలా చిన్నప్పటి నుంచి కూడా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిని కాబట్టి ఏం పెద్ద ఎక్సైట్ అయ్యి అరచేయడం చెప్పేయడం లొల్లిపెట్టడం ఉండదండి ఆయన. ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంటాడు ఆయన, ఏదో ఏమన్నానండి పెద్ద దాని ఆన్సర్ ఇవ్వడు. సో బ్రహ్మాండమైన హారోస్కోప్ ఇది, చాలా వండర్ఫుల్ హారోస్కోప్ ఇది. సో ఇలాంటి హారోస్కోప్ నేను జంగా రావారెడ్డి గారు చూశాను కాబట్టి వారు పోటీలు ఉంటేనే వీరికి ప్రమాదం అని చెప్పాను, వారు పోటీలు ఉంటేనే వీరికి కొంచెం ఇబ్బంది అని చెప్పాను. సో ఇప్పుడు కూడా ఏం నేను మీరు వినయ్ భాస్కర్ గారు గెలిచేశారని నేను ఏమి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. నేను అనేదంటే ఇక్కడ కూడా ముగ్గురు కూడా త్రిముఖ పోటీ కింద తీసుకోవచ్చు, బట్ ఇక్కడ గెలుపు అంటే కొంచెం గెలుపు వరించేటువంటి అవకాశం మాత్రం వినయ్ భాస్కర్ గారికి కనబడుతుంది. అంటే ప్లానటరీ పొజిషన్స్ ప్రకారం వీళ్ళు కూడా టగ్ ఎవరు ఫైట్ ఇస్తారు ఎవరు అనేది ఏం లేదు, బట్ వీరికి కొంచెం ప్లానటరీ పొజిషన్ అదృష్టం కూడా తోడవుతుంది వీరికి. రైట్ సార్, ఇప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గం చూద్దాం సార్. బీఆర్ఎస్ నుంచి ఆరూరు రమేష్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యే, అట్లా కాంగ్రెస్ నుంచి కేఆర్ నాగరాజు గారు, అట్లాగే బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ గారు. ఇప్పుడు బీజేపీకి వస్తే కొండేటి శ్రీధర్ గారు వచ్చేసి ఎక్స్ ఎమ్మెల్యే గారు, వీరు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. నాగరాజు గారు వచ్చేసి మన వరంగల్ డీసీపీగా, ఈస్ట్ జోన్ డీసీపీ గారు ఉండే, తర్వాత నిజామాబాద్ కమిషనర్గా వారు రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రాజకీయంలోకి అరంగేట్రం చేసి కొంచెం ఇమీడియట్గా భూమి కూడా లేచింది వాస్తవం. అంటే కొంచెం కాంగ్రెస్ గాలి ఉందని అనుకోండి, లేదా వ్యక్తిగతంగా కూడా వారికున్న ఇదితోటి రైజ్ అయ్యిండు కూడా. మనము కొండేటి శ్రీధర్ గారి హారోస్కోప్ లేదండి మన దగ్గర, వీరిద్దరి హారోస్కోప్స్ మన దగ్గర ఉన్నాయి. గతంలో కూడా నేను చెప్పాను రమేష్ గారు ఈసారి కొంచెం కష్టపడాలి, ఎందుకంటే ఆ గతంలో వచ్చినటువంటి 80,000 మెజారిటీలను ఊహించుకోవద్దు ఈసారి అని కూడా గత ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వీరి జాతకంలో గురుచండాల దోషం, శనిచండాల దోషం ఉంటుంది కాబట్టి కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం ఒకసారి చెప్పడం జరిగింది. ఇదే బిఎస్ టాక్ షోలో కూడా చెప్పడం జరిగింది. నారాజు హారోస్కోప్ గారి జాతకానికి వస్తే వీరి కాలసర్ప దోషం అండి. సో ఈ ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇద్దరిలో ఇది కొంచెము టగ్ ఆఫ్ ఆర్ ఫైట్ కిందనే తీసుకోవాలి. ఏదో సునాయాసంగా గెలిచిపోతారు పలానా వ్యక్తి గెలుపు గుర్రం ఇతనే అని చెప్పేటువంటి అవకాశం ఏం లేదు. బట్ ఈ రెండింటిని కనుక ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేసి, నేను చెప్పాను కదా మనకి ఎలక్షన్స్ అయ్యే రోజు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, నామినేషన్ వేసేటువంటి ముహూర్తం కూడా మనకు ఇంపార్టెంట్ అని చెప్పాను. కాబట్టి మనం ఆ నామినేషన్స్ ముహూర్తాలు అవన్నీ కూడా తీసుకొస్తే కొంచెం మైనర్గా కొంచెం ఆరో రమేష్ గారు బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. సో మరొక నియోజకవర్గం తీసుకున్నారా, కొత్తగూడెం నియోజకవర్గం వర్మ వెంకటేశ్వరరావు గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, పూనం నేను సిపిఐ నుంచి ఉన్నారు, అట్లాగే జనసేన నుంచి సురేంద్రరావు గారు. ఇక్కడ వనమ వెంకటేశ్వరరావు గారి హారోస్కోప్ లేదండి. ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురికి సంబంధించి కూడా, ఈ నియోజకవర్గానికి సంబంధించి మాకు ఒక క్లియర్ క్లారిటీ అనేది మాకు లేకుండా ఉండే, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారంగా ఒకటి వికీపీడియాలో ఒకటి అంటే అఫిడవిట్లో సబ్మిట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్కును వారు యాక్చువల్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే దానికి కొంత వేరియేషన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ ఆఫ్ నియోజకవర్గాన్ని మేము కేవలం ఒక న్యూమరాలజీగా, ఒక ప్రశ్నశాస్త్ర ప్రకారంగా, నామ నక్షత్రాల ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఖమ్మంలో ఇలా ఎట్లాగో కొంత ఒక పాజిటివ్ని తీసుకొచ్చి కొంచెం అదృష్టం తోడయి కొంచెం బయటపడేటువంటి ఒక అవకాశము ఈ యొక్క వనమా వెంకటేశ్వరరావు గారికి ఉందండి. కొత్తగూడెం వీరు వనమా వెంకటేశ్వరరావు గారు కొంచెం లాస్ట్ మూమెంట్లో కొంచెం బయటపడేటువంటి అవకాశం కనబడుతుందండి. సో ఇప్పుడు మనం నర్సాపూర్ నియోజకవర్గం తీసుకున్నాం సార్, బీఆర్ఎస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి రాజిరెడ్డి గారు, అట్లాగే బీజేపీ నుంచి మురళీ యాదవ్ గారు బరిలో ఉన్నారు. ఓకే, సునీతా లక్ష్మారెడ్డి గారిది వచ్చేసి వారిది మిథున రాశి అండి, మురళీ యాదవ్ గారిది వచ్చేసి వీరిది సింహరాశి, అదేవిధంగా రాజిరెడ్డి గారిది వచ్చేసి తులారాశి.
ఈ ముగ్గురు మధ్యలో కూడా పోటీ ఉండేటువంటి అవకాశం ఉందండి. అంటే గ్రహాల ప్రకారంగా త్రిముఖ పోటీ కిందనే తీసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు అనడానికి అవకాశం లేదండి. ఇది ఖచ్చితంగా కూడా త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అనూన్యంగా మురళీ యాదవ్ కొంచెం రైజ్ అవుతుంటాం, ఎందుకంటే వారి హారోస్కోప్ లో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా కుజుడి యొక్క దశ ఇది నడుస్తుంది. సో కాబట్టి కొంచెం ఇది అంటే అందరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అంటే వీళ్ళు రైజ్ అవుతారని కూడా అంత ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వీళ్ళు కూడా రాజిరెడ్డి గారు కొంచెం సారీ మురళీ యాదవ్ గారు కూడా కొంచెం రైజ్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఫైనల్ గా మాత్రం మాకున్నటువంటి ఒక జ్యోతిష్యం సంబంధించినటువంటి దాని ప్రకారం మాత్రం కొంచెం సునీత లక్ష్మారెడ్డి గారు బయటపడేటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఇప్పుడు పటాచర్ తీసుకున్నాం సార్, ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, అట్లాగే బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ బదిలీ నిలబడ్డ పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కూడా ఉన్నాడండి, బీఎస్పీ నుంచి నీలం మధు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ నుంచి ఆశించి టికెట్ రాకపోవడం వల్ల ఆయన బీఎస్పీ నుంచి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలోకి మేము వెళ్ళి బీఫామ్ తీసుకుంటే బీఫామే నా దగ్గరకు వచ్చిందని అనౌన్స్మెంట్ చేసినటువంటి వ్యక్తి నీలం మధు గారు. వీరి నాలుగు హారోస్కోప్స్ ని కనుక మనం చెక్ చేస్తే అంటే త్రిముఖ పోటీపై ఇక్కడ నాలుగు ముఖాల పోటీ అయిపోయింది. ఇక్కడ త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీ అయిపోయింది ఇక్కడ. సో వ్యక్తిగతమైన హారోస్కోప్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఫాలోవర్స్ బాగున్నారు ఇక్కడ వీరికి అందరికి కూడా, ముగ్గురు నలుగురికి కూడా గ్రహచారం బాగుంది. అది నాకు తెలియదండి, బట్ అందరికి సంబంధించినటువంటి కూడా బాగుంది. అయితే ప్రధానమైనటువంటి రేస్లో అంటే ఒక నలుగురు కలిసి పరిగెడుతున్నారు ఫైనల్గా, ఒక అంటే సెమీఫైనల్స్ దాటి ఒక ఫైనల్స్ పోయేటువంటి దాంట్లో మహిపాల్ రెడ్డి గారు ఉన్ను కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారండి, వీరిద్దరు ఉంటారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్ను మహిపాల్ రెడ్డి గారు ఉంటారు. కొంచెం కష్టపడితేనే ప్లస్ ఏమాత్రం ఏమరపాటు లేకుండా కష్టపడగలిగితే మాత్రమే మహిపాల్ రెడ్డి గారు బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ నియోజకవర్గాన్ని కూడా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్. ఎవరి మధ్యలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారి విషయంలోనూ మహిపాల్ రెడ్డి గారి విషయంలో ఇది 50-50 ఛాన్సెస్. ఎవరు వారి యొక్క బలాన్ని పుంజుకొని ఎవరు వారు ముందుకెళ్తారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటారు. ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. సార్ బైరాని నియోజకవర్గం తీసుకుంటే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నుంచి మదన్ లాల్ గారు, కాంగ్రెస్ నుంచి రామదాస్ మాలో, అట్లాగే జనసేన నుంచి సంపత్ నాయక్. ఇక్కడ మదన్ లాల్ గారి హారోస్కోప్ కి వచ్చేస్తే వీరి సింహరాశి అండి. సంపత్ నాయక్ గారిది వచ్చేసి ఇక్కడ వీరిది కుంభరాశి. రామదాస్ మాలోత్ గారిది వచ్చేసి వీరిది తులారాశి అండి. సో వీరి ముగ్గురి హారోస్కోప్స్ ప్రకారం అయితే ప్రధానమైనటువంటి పోటీ అయితే ఇద్దరి మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి మదన్ లాల్ వైరా నుంచి, బీఆర్ఎస్ మదన్ లాల్ గారి నుంచి ఉన్ను ఇక్కడ రామదాస్ మాలోత్ గారి మధ్యలో ఒక గట్టిమైనటువంటి కాంగ్రెస్ ఇక్కడ కొంచెం పోటీ ఉండేటువంటి అవకాశం ఉందండి. అయితే రెండు హారోస్కోప్స్ లో ప్రజెంట్ ప్లానిటరీ పొజిషన్ వరకు మాత్రం కొంచెం రామదాస్ మాలోత్ గారికి కొంచెం ప్లానిటరీ పొజిషన్ ఎడ్జ్ ఉంది, వారు కొంచెం బయటపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి వారు వైరా నుంచి. అంటే ఇది కూడా టఫ్ ఫైటే, ఇది కూడా టఫ్ ఫైటే. ఎవరు కూడా మేము గెలిచిపోయినామని డిక్లేర్ చేసుకునేది ఏం లేదు, సెలబ్రేషన్స్ ముందే సెలబ్రేషన్స్ చేసుకునేది ఏం లేదు. కొంచెం కాకపోతే కొంచెం ఎడ్జ్లో మాత్రం ఈ మాలోత్ రామదాస్ గారికి కొంచెం ప్లానిటరీ పొజిషన్ బాగుంది, ఇద్దరు చెమటోడాల్సింది. పరకాలం నియోజకవర్గం చెల్లా ధర్మారెడ్డి గారు, అట్లాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి దేవుడు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ కాళీప్రసాద్. ఓకే, పరకాల కాళీప్రసాద్ డాక్టర్ కాళీప్రసాద్. పరకాల నియోజకవర్గానికి వచ్చేసే వరకు చెల్లా ధర్మారెడ్ది గారిది వృశ్చిక రాశి, కాళీప్రసాద్ గారిది వచ్చేసి మిథున రాశి, రేవూరి ప్రకాష్ రెడ్డి గారిది కూడా మిథున రాశి. అయితే ఇక్కడ త్రిముఖ పోటీ అనేటువంటిది ఇక్కడ ఉందండి, ఎందుకంటే ముగ్గురు హారోస్కోప్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే కొంచెం ఈ 18th నుంచి కొంచెం చెల్లా ధర్మారెడ్డి గారి కొంచెం అంటే ఆయన పట్టును కొంచెం సడలేటువంటి అవకాశం ఉందండి కొంచెం, ఎందుకంటే కొంచెం వెరీ మైల్డ్ బ్యాడ్ టైం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది చెల్లా ధర్మారెడ్డి గారికి. అది కొంచెం ఏమరపాటుగా ఉండకుండా కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే కొంచెం అవకాశాలు చేజార్చుకోవడం కానీ అవి కొంచెము ఎత్తుగడలు అంటే అంచనా వేయడంలో కొంచెం పొరపాట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ త్రిముఖ పోటీలో కొంచెం రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బయటపడేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అంటే నేను చూసినటువంటి యొక్క రాజకీయ నాయకులలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారి హారోస్కోప్ చాలా అద్భుతమైనటువంటి హారోస్కోప్. అది ఇప్పటివరకు నాకు తెలిసి ఎమ్మెల్యే వరకు మాత్రమే ఉన్నారు, కానీ
బట్ అంతకంటే కూడా బెటర్గా వెళ్ళగలిగే హారోస్కోప్ ఏది వాస్తవంగా కూడా. సో ఈసారి కొంచెము రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కొంచెం బయటపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే, కరీంనగర్ నియోజకవర్గం ఇక్కడ బహుశా చాలా భారీ ఎత్తున ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ గారు మంత్రి గారు ప్రస్తుతం, కాంగ్రెస్ నుంచి కె శ్రీనివాస్, అట్లాగే బీజేపీ నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు బీజేపీలో బండి సంజయ్ గారు ఉన్నారు. గంగుల కమలాకర్ గారి హారోస్కోప్కి వచ్చేవరకు వారిది సింహరాశి, బండి సంజయ్ గారి హారోస్కోప్కి వచ్చేవరకు వారిది కుంభరాశి, కె శ్రీనివాస్ గారి హారోస్కోప్కి వచ్చేవరకు వారిది తులారాశి. వీరిద్దరి ముగ్గురిట్లలో వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మనం ఇక్కడ పోటీగా తీసుకోవచ్చు, యాజ్ అ ప్లానిటరీ పొజిషన్ ప్రకారం కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ గంగుల కమలాకర్ గారి హారోస్కోప్ అండ్ వ్యక్తిగతంగా బండి సంజయ్ గారి హారోస్కోప్ కనుక మనం వ్యక్తిగతంగా చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ వారికి జాతకంలో అంటే బండి సంజయ్ గారి హారోస్కోప్లో రేపు 19th and 21st వారి హారోస్కోప్లో కొన్ని మైల్డ్ చేంజెస్ జరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మన బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఇప్పటి వరకు తటస్థంగా గంగుల కమలాకర్ గారు రైజ్లో ఉన్నప్పటికీ కూడా ఈ గంగుల కమలాకర్ గారిని కొంచెం క్రాస్ చేసి బండి సంజయ్ గారు ఈ 21-22 తారీఖుల తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ యొక్క ప్లానిటరీ పొజిషన్స్ ప్రకారం కూడా మనం కూడా వారి పిఏ తోటి మాట్లాడి కూడా మనం నామినేషన్ ముహూర్తాలు కూడా మనం తీసుకున్నాం. వారు ఏ టైంలో ముహూర్తం రాశారని కూడా మనం అది మనం సేకరించడం జరిగింది. కాబట్టి ఈ ఈ నియోజకవర్గానికి వచ్చే వరకు వారిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. కొంచెం బండి సంజయ్ గారు బయటపడతారు. అది అది నేను అంటే ఇప్పుడు అక్కడ నేను దయచేసి మళ్ళా వీక్ష పెద్ద భారీగా మంచిది అంటే అలా కాదండి. నేను మళ్ళొకసారి కూడా ప్రేక్షకుల మళ్ళొకసారి విన్నపం ఏంటంటే, నిర్ణయించేటువంటి వాళ్ళు ఈ యుద్ధంలో ప్రజలే. మేమేంటంటే ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు అట్లా అంటే సర్వేలు ఉంటాయి, పలానా వాళ్ళు గెలుస్తున్నారు పలానా వాళ్ళు ఓడిపోతున్నారు అంటే అవి కూడా తప్పుతూ ఉంటాయి కదా. సో అలాగే మీరు దీన్ని పూర్తిగా మీరు కాంట్రవర్సీగా తీసుకొని మీరు దయచేసి ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము అంతే. రైట్, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నారాయణ ఖేడ్ తీసుకున్నాం సార్, సిటీ హైదరాబాద్ శివార్లో ఉంటుంది. సో బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, అట్లాగే కాంగ్రెస్ నుంచి సురేష్ శెట్కర్, అట్లాగే బీజేపీ నుంచి సంగప్ప మాజీ జర్నలిస్ట్ గారు. ఓకే రైట్. సో ఈ మూడు హారోస్కోప్స్ కనుక చెక్ చేస్తే భూపాల్ రెడ్డి గారిది కన్యరాశి, సంగప్ప గారిది వచ్చేసి వారిది కుంభరాశి, సురేష్ శెట్కర్ గారిది కూడా కుంభరాశి. వీరి మూడు హారోస్కోప్కి సంబంధించి మా దగ్గర ఒక భూపాల్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఖచ్చితమైన సమాచారం ఉందండి. మిగతా ఇద్దరిది పర్టికులర్ ఆఫ్ టైమింగ్స్ లేవు మాకు, బట్ పొద్దున అని ఒకరు చెప్పడం జరిగింది కాబట్టి పొద్దున ఉండేటువంటి మూడు లగ్నాలను మేము పరిశీలన చేసుకున్నాము. అయితే ఈ ముగ్గురింటిని కనుక మేము జాతక ప్రకారం పరిశీలన చేస్తే భూపాల్ రెడ్డి గారికిను సురేష్ శెట్కర్ గారి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే ఉంది వీరిద్దరి మధ్యలో. వీరు సురేష్ శెట్కర్ గారికి అదృష్టం వరించేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉందండి. నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ శెట్కర్ గారు అదృష్టం వరించేటువంటి అవకాశం ఉందండి. అంటే వీరి హారోస్కోప్లో ఏంటి అని అంటే వీరికి ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి ఒక దశలు అంతర్దశలు కనుక చూస్తే వీరికి గత 2 months నుంచి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది వీరికి. సురేష్ గారి హారోస్కోప్లో గత 2 months నుంచి కూడా ఇతనికి అన్ని రకాలుగా పాజిటివ్ స్టార్ట్ అయిందండి ఆయనకి. సో వారి హారోస్కోప్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇంతకంటే వారికి వారి జీవితంలో అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి టైం వచ్చేది లేదు. సురేష్ గారికి ఇప్పుడు రన్నింగ్ పీరియడ్ అంత అద్భుతమైనటువంటి పీరియడ్, కాబట్టి వారు కొంచెం గెలుపు వరించేటువంటి అవకాశం ఉంది. సో మోస్ట్ కాంట్రవర్షియల్ నియోజకవర్గం తీసుకున్న మీ విషయంలో మంతని, సో మీరు దీనికి చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పుట్టా మధు గారు మాజీ ఎమ్మెల్యే, అలాగే కాంగ్రెస్ నుంచి శ్రీధర్బాబు గారు ప్రస్తుత ఎమ్మెల్యే, అట్లాగే బీజేపీ సునీల్ రెడ్డి గారు. ఓకే, మనము ఆల్రెడీ మనకు మధు గారితో కూడా మాట్లాడి కూడా బర్త్ డీటెయిల్స్ తీసుకున్నాము. చాలామంది రాదు అని అన్నారు బీఫార్మ్ అది అంటే కూడా, నిన్న బీఫార్మ్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి అని కూడా మనం ఒక 4 months మాట్లాడుకున్నప్పుడు కూడా మనం పుట్ట మధు గారి గురించి చెప్పాం. బీఫార్మ్ వారికే వస్తుందండి, ఇబ్బంది ఏం లేదండి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీదారులుగా పుట్ట మధు గారును శ్రీధరబాబు గారు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రెండు వ్యక్తిగతమైన హారోస్కోప్స్ని కొంచెం డెప్త్గా పరిశీలన చేసినప్పుడు కొంచెం శ్రీధర్ బాబు గారికి కొంచెం అదృష్టం వరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ పుట్టమాధు గారు జాతక ప్రకారం ఏంటంటే టైం బాగున్నప్పటికీ కూడా
కొంచెము కుజుడు ఉన్న రవి అనుకూలత లేకపోవడం వల్ల కొంత ఆవేశంలో కొంతము నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంబడి ఉండేటువంటి వాళ్ళు కొంచెం చాలా ఏళ్ళ నుంచి నమ్మినటువంటి వాళ్ళు కూడా కొంచెం చేయిజారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం నమ్మక ద్రోహానికి పుట్టామది గారు గురయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందండి ఇక్కడ వ్యక్తిగతంగా కూడా. సో కాబట్టి ఆ యొక్క ఇబ్బంది వల్ల కొంచెము ఈ శ్రీధర్ బాబు గారు బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.